రాజీ పడకండి ప్రేమన వారలారా. మారాలి అనుకుంటాం, ఒకరోజు మనకు ఆయుష్ ఉండదు. కళ్ళు మూతలు పడుతుంటాయి, చేతులు చల్లబడుతుంటాయి, ఆవేదన ఎక్కువవుతుంది, గుండె కొట్టుకోవటం ఎక్కువ అవుతుంది. అప్పుడు అనుకుంటాం చచ్చిపోతే ఇప్పటికి ఎక్కడికి వెళ్తాను అన్న జ్ఞాపకాలు ఏమనుకుంటాయి. చేసిన పాపాలన్నీ ఆ రోజు జ్ఞాపకం వస్తుంటాయి. ఆ పాపపు భీతి భయం వల్ల బీపీ షుగర్లు పెరిగిపోతుంటాయి. డాక్టర్ ఏదో ఆలోచిస్తున్నాడు, ఏదో ఆలోచిస్తున్నాడు అంటుంటా. ఏం ఆలోచిస్తున్నామంటే బయటికి చెప్పుకోలేము. పాపాన్ని ఏం చెప్పుకోగలం ప్రేమల వారి? అమాయకంగా అందరూ అనుకుంటుంటారు ఏం తినకపోయినా బీపీ పెరుగుతుందండి, ఏం చేద్దామంటుంటారు. ఎందుకు పెరుగుతుందో తెలుసా? పాపపు భీతి. చేసిన పాపాలన్నీ గుర్తొస్తుంటాయి. ఇప్పుడు దేవుడు నన్ను ఏం చేస్తాడు, చచ్చిపోతానేమో అని భయం అవుతుంటుంది. నన్నేం చేస్తాడో, నన్నేం చేస్తాడో. అప్పుడు నడిపిస్తూ ఒక్క అవకాశం ఇవ్వా నాయన, ఒక్కటి అని ఆ రోజు కాళ్ళ మీద పడాలనిపిస్తుంటుంది, మోకాళ్ళ మీద ఉండాలనిపిస్తుంటుంది. ఈ చేతులకి ఆ చేతులకి ఏవో వైర్లు కదలొద్దు అంటుంటారు. అసలు మన దేహం మీద మనకే హక్కు లేదు. అక్కడి వరకు వెళ్దాం. శరీరం కదులుతుండగానే, ఆలోచనలు సుడులు తిరుగుతుండగానే, చెయ్యి నేను మారాలి అన్న ఆలోచన వెంటనే తీసుకుందాం. అక్కడి వరకు వెళితే మరలా వెనుక్కొస్తామన్న గ్యారంటీ లేదు. అక్కడి నుంచి మన జీవితాలు ఏమైపోతాయో తెలియదు. కళ్ళ ముందు కూతురు ఏడుస్తుంటుంది, కళ్ళ ముందు కొడుకు గుండెలు బాదుకుంటుంటాడు. వాళ్ళ ఏడుపులు పెడబొబ్బలు విని వీళ్ళు ఏమైపోతారన్న ఆవేదన ఎంత బరువెక్కుతుంది ప్రేమల వారిలారా. అయినా నేను చెప్పటం కాదు కానీ ఎంతమంది చావులు కళ్ళారా చూడలేదు ప్రేమల వారిలారా? ఎంతమంది చావులు కళ్ళారా చూడలేదు? కళ్ళార్పకుండా చూసిన చావులు మీలో ఏ మార్పును కలిగించలేకపోయాయా ప్రేమల వారిలారా? వచ్చేవాడిని మళ్ళీ ఎప్పుడు వస్తావని జాగ్రత్తలు వంద చెబుతున్నావు, కానీ వెళ్ళేవాడిని గురించి ఆలోచించి ఎక్కడికి వెళుతున్నాడని ఆలోచించలేకపోతున్నావా? వెళ్ళి వచ్చేవాడికి 100 జాగ్రత్తలు చెబుతున్న ఈ లోకం చావుతో వెళ్ళేవాడికి ఒక్క జాగ్రత్త కూడా చెప్పట్లేదు. ఒరే నరకం ఉందిరా, ఒరే చచ్చిపోతే కోటాను కోట్ల సంవత్సరాల శిక్ష రాని వెళ్ళి వచ్చేవాడికి చెబుతున్న జాగ్రత్తలు వెళ్ళిపోయేవాడికి ఎందుకు చెప్పటం లేదు? మనం ఏమంటే వెళ్ళేటప్పుడు చెబుతాం లేదు అన్నారా? వెళ్ళేటప్పుడు చెప్పినా విని స్థితిలో మనం ఉంటామా? వద్దు ప్రేమన వారు. జీవన్ మరణ చెలగాటం ఈ జీవితం చావుకు చాలా దగ్గరగా ఉన్నట్లుగా మీకు అనిపించట్లేదా? తలుపు కొడుతున్నట్లుగా మీకు అనిపించట్లేదా? పరిస్థితులు చూస్తున్నప్పుడు చావు పిలుస్తున్నట్లుగా ఉంది, తలుపు కొడుతున్నట్లుగా ఉంది, కట్టుకున్న ఇళ్లల్లో ఎంతో కాలం ఉండలేమనిపించటం లేదా? కొనుక్కున్న బంగారాలను వేసుకోలేమని అనిపించటం లేదా? చెప్పండి ప్రేమన వారలారా, మారవలసింది బోలెడంతుంది, చావేమో రమ్మని పిలిచినట్లుగా ఉంది. ప్రమాణాలు చేసి వాగ్దానాలు చేసి బాప్తిజం తీసుకొని యేసుక్రీస్తులా బతుకుతానని చెప్పిన మన బతుకులు ఇంకా ఇంకా ఎంతో దూరంలో ఉన్నాయి. న్యాయపీఠం ఎదుట నిలవవలసిన రోజులు వస్తున్నప్పుడు ఏమంటే ఏం మాట్లాడాలి కన్న తండ్రితో? 60-70 ఏళ్ళు ఇచ్చిన జీవితకాలంలో ఈ 60-70 ఏళ్ళు యేసుక్రీస్తు జీవితాన్ని అందుకోలేకపోయిన మన బ్రతుకులలో ఏం సమాధానం చెప్పగలుగుతాం ప్రేమన దేవుని పిల్లలారా? ఎవరు ధైర్యాన్ని ఇస్తున్నారు మీకు? ఏం కాదులే అని ఎవరు ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు? దుష్టుడా? వద్దు. ఏ ధైర్యానికి ధైర్యాన్ని మనం ఇవ్వవలసిన అవసరత లేదు ప్రేమన వరలారు. ఏ మాటలకు ధైర్యపడవలసిన అవసరత లేదు. దేవుడు మన వైపు చూస్తున్నాడు. ఇదిగో ఈ 2021 ఇచ్చాడు అయ్యా, నేను మారుతానయ్యా.